वेलकम टू ट्रेडिशनल वंटलु रेसिपी टेस्टीगा टमाटा पप्पुनि एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु रोजू चेसुकुने टमाटा पप्पु चाला रुचिगा कम्मगा रावालंटे ई टिप्स पाटिस्तू चेयंडि पप्पु मात्रं चाला टेस्टीगा वस्तुंदि इकपै इंकेप्पुडु कूडा वेरे पप्पुले चेसुकोरंडि इला टमाटा पप्पुने चेसुकुंटारु अंत टेस्टीगा वस्तुंदि इंकेंदुकंडि आलस्यमु आ टमाटा पप्पु प्रासेस लकैते वेल्लिपोदां ముందుగా టమాటా పప్పు చేసుకోవడానికి ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు దాకా కందిపప్పు వేసుకొని ఒక మూడు నాలుగు సార్లు క్లీన్గా వాష్ చేసుకొని తీసుకోండి. తర్వాత ఇందులోకి ఒక ఐదు ఆరు టమాటాలు తీసుకోండి. ఇలాగా టమాటా పప్పు కాబట్టి టమాటాలనే క్వాంటిటీ అనేది ఎక్కువగానే తీసుకోండి. ఇలాగా టమాటాలన్నింటినీ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి అనేది మీ ఇష్టం అండి, మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. రెండు పెద్ద ఉల్లిపాయలను తీసుకొని అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు దాకా కొత్తిమీరని క్లీన్గా వాష్ చేసుకొని వేసుకోండి. టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూపించిన విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు, ఒక చిన్న నిమ్మకాయ సజ్జంత చింతపండు, ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం కదండి, అదే కప్పుతోనే ఒక నాలుగు కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి. అప్పుడైతే పప్పు మరీ గట్టిగా లేకుండా అలానే మరీ జారుగా లేకుండా వస్తుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. మీరు పప్పు అనేది ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకునేటట్టు ఉంటే కనుక రెండు విజిల్స్ ఎక్కువగానే పెట్టుకోండి. ఇలాగా నాలుగు విజిల్స్కి పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది చూడండి. ఇలా ఉడికిపోయిన పప్పునంతా కూడా పప్పు గీతతో ఎనుపుకుందాము. ఇలాగా పప్పునంతా కూడా మెత్తగా ఇంతవరకు ఎనుపుకోండి. చింతపండు వేసుకుంటే ముందే ఎనగదని అంటారండి, ఏం లేదండి, కుక్కర్లో కనుక పప్పు ప్రిపేర్ చేసుకుంటే చింతపండు వేసుకున్నా కానీ బాగా ఎనుగుతుంది. పప్పు అంతా ఇలా ఎనుకున్న తర్వాత పప్పు పోపు పెట్టుకోవడానికి స్టవ్ మీద పోపు గిన్నె పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులన్నీ కూడా కాస్త చిటపటలాడిన తర్వాత ఒక పారకప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొట్టి వేసుకోండి. అలా అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలాగా వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాక కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక గుప్పెడు దాకా కరివేపాకు వేసుకోండి, నాలుగు ఎండుమిర్చి వేసుకోండి. ఇలాగా వేసుకున్న తర్వాత ఈ పోపునంతా కూడా బాగా వేయించుకోవాలండి. ఎప్పుడైనా మనం పప్పు చేసుకునేటప్పుడు పోపు అనేది బాగా వేగాలండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది పప్పు అనేది. ఇలా వేగిపోయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న టమోటా పప్పు అంతా వేసుకోవాలి. ఇలా టమోటా పప్పు అంతా వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పునంతా కూడా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్నారనుకోండి టమోటా పప్పు అనేది రెడీ అయిపోతుంది. చాలా కమ్మగా టేస్టీగా వచ్చిందండి, ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా కంపల్సరీ నచ్చుతుంది. మరి ఇంత టేస్టీ అయినా ఈ పప్పు మీకు నచ్చితే కనుక మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మాకు చెప్పండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే న్యూ రెసిపీస్ అనే నోటిఫికేషన్ వచ్చేస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను.